నమస్కారము వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రంలో నాలుగవ పాదము అలాగే అనురాధ నక్షత్రంలో మొత్తము నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలో మొత్తము నాలుగు పాదాలు కలిపి ఈ వృశ్చిక రాశికి చెందుతారు ఇక ఈ మే నెలలో వృశ్చిక రాశి వారికు అమావాస్య తర్వాత కూడా వేర్వేరు రూపాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి చేపట్టిన ఎలాంటి పని అయినా సరే వేగంగా పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి తపన ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు అన్ని విధాలుగా సహకరించకపోవటం వలన ఎప్పుడైతే పూర్తి కావాలో అప్పుడే పూర్తి అయ్యేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి విద్య ఉద్యోగము అలాగే బంధుమిత్రులతో వైరవ భావాల్లో మిశ్రమ ఫలితాలు లేదా సమస్యలతో కూడుకునేటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి సాధ్యమైనంత వరకు కూడా వృశ్చిక రాశి చెడు వ్యక్తులతో స్నేహభావాలు కనుక ఉన్నట్లయితే వెంటనే వాటిని వదిలివేసేటటువంటి ప్రయత్నం చేయండి లేనట్లయితే ఈ అమావాస్య తర్వాత ఎవరైతే చెడు స్నేహాలపైన ఆసక్తిని పెంచుకుంటూ ఉంటారో వారు అనేక రకములైనటువంటి ఇబ్బందులు కూడా పొందేందుకు సందర్భాలు ఎదురవచ్చు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు దుబారా ఖర్చులతో కూడినటువంటి సంచారాలు ఉంటుంటాయి అన్నదమ్ములతో ఆస్తి విషయాల్లో కాస్త వైరవ భావాలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నందున సమస్యను ముందుగానే జాగ్రత్తగా గుర్తించుకొని వాటిని పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఇక వాహనాలను అమ్మివేయటం కొనటం అనేటటువంటి ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి ఎలాంటి ప్రయాణం చేపట్టినా సరే బాగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి శారీరకమైనటువంటి అనారోగ్యాలు ఒత్తిడికి గురి కాబట్టి చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఈ మే నెలకు కాను అన్ని విధాలుగా మీరు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కొంత నష్టాలను అధిగమించేటటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతుంటాయి నిత్యము కూడా శ్రీరామనామాన్ని జపం చేసుకోవటం వలన ఈ యొక్క నెలలో మీకు అనుకూలంగా ఉండబోతుంది పరిహారాల విషయంలో నిత్యము కూడా ఒకసారి కనీసం శ్రీ స్తోత్ర స్తోత్రపారాయణము అలాగే ఆపదు ధారక స్తోత్రపారాయణం చేసుకోవటం తులసీదళములను తీసుకొని శ్రీరామునికి ఆంజనేయ స్వామికి సమర్పణ చేయటం వలన మీకున్నటువంటి బాధలు ఒత్తిడి ఇబ్బందులు కూడా తొలగించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అపమృత్యు సంబంధమైనటువంటి భయాలు రాకుండా పరమశివునికి రుద్రాభిషేకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి ఏదైనా ఒక శనివారం నాడు అంతేకాకుండా వీలైతే శనివారం నాడు పేదలకు అన్నదానం చేసుకోవటం వలన మరిన్ని సత్ఫలితాలు కూడా పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ మాసంలో ఈ మేషరాశివార్ల నుండి కూడా మనం ఒక్కొక్క రాశిని చెప్పుకుంటున్నటువంటి ఫలితాల్లో ఇప్పుడు మనం వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వృశ్చిక రాశి వార్లకు ఈ మాసంలో కాస్త అర్ధాష్టమి శనితో కూడినటువంటి ఇబ్బందులు వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం యొక్క దృష్టిలు వేరు వేరు రూపాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఉంటాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి శ్రీరాముని నమ్ముకోండి పరమశివుని నమ్ముకోండి చేసేటటువంటి దాన ధర్మాదులు చక్కగా మీ శక్తి కొలత చేసి పరిహారములు చేసుకొని ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నం చేయండి ఇవి ఈ వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు స్వస్తి